నమస్తే, నేను చందన. వెల్కమ్ టు ఎలాటి న్యూస్. ముందుగా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. ఎల్లారెడ్డిపేట మండలంలో వర్షానికి ఇంటిని కోల్పోయిన నిరాశ్రయులకు జెడ్పీటీసీ నిత్యావసర సరుకుల పంపిణీ. రుద్రంగి మండలంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబానికి ఎన్ఆర్ఐ ఆర్థిక చేయూత. వేములవాడ పట్టణంలో 8-21 వార్డులో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ సత్యప్రసాద్. వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఘనంగా ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. సిరిసిల్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ. వేములవాడలో 8 మరియు 21 వార్డులో జరిగిన హరితహారం కార్యక్రమంలో శ్రీయుత జిల్లా అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ వైస్ చైర్పర్సన్ మధు రాజేందర్, వార్డు కౌన్సిలర్ కందుల శ్రీలత, మున్సిపల్ కమిషనర్ మట్టా శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ ఏఈ నరసింహస్వామి, టెక్నికల్ ఆఫీసర్ శ్రవణ్, టీపీఓ శ్రీధర్, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ టి సుదర్శన్, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కదలపూర్ మండలంలోని కలికోట గ్రామంలో హరీష్ రావు వేసిన శిలపాలకం వద్ద కదలపూర్, మేడపల్లి మండలాల వరప్రదాయని, కలికోట సురమ్మ కుడి ఎడమ కాలువల పనులు మొదలు ప్రభుత్వం మొదలు పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కదలపూర్, మేడిపల్లి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ సమక్షంలో నిరసనగా గాడిదకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కదలపూర్, మేడిపల్లి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ వర్ణ వెంకటరెడ్డి వర్షాలకు నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు తీవ్రంగా అధిక వర్షాల వల్ల నష్టం జరిగింది. కావున రైతులకు ప్రభుత్వ పరంగా 50,000 చెల్లించాలని ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం తరపున రైతుల పట్ల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు వర్ణ వెంకటరెడ్డి, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రామంచ అశోక్ మర్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చింతలపల్లి వేణురెడ్డి, ఉపాధ్యక్షులు గడ్డి ఆనంద్, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు సంఘం గౌరవ అధ్యక్షులు గురజాల శ్రీధర్, అలాగే పార్టీ కార్యకర్తలు కందారపు శ్రీనివాస్, గడ్డి మైపాల్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఏమాత్రం కూడా ప్రభుత్వాలు ఎత్తదారేనంటే ఎకరానికి 2,000 ప్రధానంగా ఈ రోజున తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ గ్రామానికి రావడం జరిగింది. రత్నంపేట గ్రామానికి ఈ గ్రామం నుండి రైతులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటిది ఏంటంటే, ఇక్కడ ఊరు పక్కనే ఉన్నటువంటి ఈ మెట్ట దేవయ్యకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో, ఎకరం భూమి పూర్తిగా కూడా నాటేసినటువంటి భూమి ఇవాళ ఏమాత్రం కూడా ఎక్కరానటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి రెండు రకాల కారణాలు. ఒకటి, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. అంటే ప్రభుత్వం అంటే గ్రామ పంచాయతీ యొక్క అధికారుల యొక్క
నిర్లక్ష్య ఫలితంగా వరద వచ్చేసి నీళ్ళు ఎక్కువ నిలబడి ఉండి ఆ రకంగా పంట చేను దెబ్బతినడానికి కారణమైంది. గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా నీటికి సంబంధించినటువంటి శాస్త్ర పరిష్కారం సంబంధించినటువంటి మోరీలు కట్టి ఇచ్చేసి ఎక్కడికక్కడ కాలువలు తీసేసిందంట నీళ్ళు రెగ్యులర్గా పోయేటట్టు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే అగ్రికల్చర్ అధికారులు కూడా వచ్చేసి ఈ మధ్య ప్రకృతి వైఫల్యాలకు సంబంధించినటువంటి నష్టపరిహారాలు ఏదైతుందో అవి కూడా ఈ గ్రామంలో ఈ ఎకరం భూమిని కూడా సందర్శించి ఈ బోయినపల్లి మండలంలో ఉండేటువంటి ఏఓ కానీ ఏఈఓలు కానీ వాళ్ళందరూ వచ్చేసి నష్టపరిహారం లెక్కలు కట్టి వీళ్ళకి నష్టపరిహారం వచ్చేలాగా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంలో కోరుతున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాగరెడ్డి మండపంలో ప్రతిష్ఠించిన గణనాథునికి స్థానాచార్యులు అప్పాల భీమన్న గారి ఆధ్వర్యంలో అర్చక స్వాములు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీ గణేశాయ నమః. బీజామూరకదేక్షుకార్మకలసిత్కిత్రాబ్జపాశోద్బలవ్రీహ్యగ్రస్వ విశానరత్నకలశప్రోద్యుత్తరాంభోరుహః భేయోవల్లభయా సమత్మకరయా శ్రీష్టోద్గలద్భూషణా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థదః. అన్ని పూజలకు ఆది పూజకారకుడైనటువంటి ఆ లక్ష్మీ గణపతి యొక్క నవరాత్రి మహోత్సవాలు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆరక్ష క్షేత్రంలో ఈరోజు నుండి ద్వాదశి వరకు కూడా దివ్యమర మహాభిషేకం, అదేవిధంగా గణేశ పురాణ పారాయణం, విశేషంగా ఈరోజు ఆ శమంతకోపాఖ్యానం ఇవన్నీ కూడా ఆ పారాయణాన్ని కూడా అదేవిధంగా చతుర్వేద పారాయణం మొదలైన కార్యక్రమాలను కూడా జరిగాయి. ఏకాదశి రోజు స్వామివారికి అష్టద్రవ్యక సహస్రమోదక హవనం ఉంటుంది. అదేవిధంగా ఏకాదశి రోజు సాయంకాలం స్వామివారి యొక్క మూలమూర్తికి విశేషంగా మహాపూజ కార్యక్రమం ఉంటుంది. ద్వాదశి నాడు పూర్ణాహుతి, సాయంకాలం నిమజ్జనంతో ఈ ఉత్సవాలన్నీ కూడా ముగుస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఇంటి దగ్గరే ఉండి స్వామివారిని ప్రార్థన చేస్తూ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవలసిందిగా మనం చేస్తూ నమః పార్వతీపదరే హర హర మహాదేవ హర గణాధిపతి భగవానికి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జెడ్పీటీసీ లక్ష్మణరావు కరోనా వ్యాధి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్న సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాధి బారిన పడి వైద్యులు ఇచ్చిన సలహాలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఎల్లారెడ్డిపేట ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ ఎంపీటీసీ యనగందుల అనసూయ, ఎంపీటీసీ భర్త వందిర్ల పరశురాములు కరోనా మహమ్మారి బారిన పడి 15 రోజుల హోం క్వారంటైన్ తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకుంటున్నామని వారు అన్నారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే భయపడకుండా పరీక్షలు చేసుకోవాలని, ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటే వైద్యుల సూచనలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చని వారు అన్నారు. టెస్ట్లో పాజిటివ్ రావడం జరిగింది 20 రోజుల క్రితం. ఆ సందర్భంగా నాకు మనోధైర్యాన్ని ఇచ్చి నా క్షేమాన్ని కోరిన శ్రేయోభిలాష్ అందరికీ, మిత్రులందరికీ ఈ సందర్భంగా నాకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే,
ఈ కరోనా అనే మహమ్మారి మన ప్రపంచాన్ని దేశాన్ని పీడిస్తున్న ఈ సమయంలో మన మండలంలో కూడా చాలా మందికి రావడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తికి కోవిడ్ కిట్ ఇవ్వడం జరిగింది. మేము కూడా మొదట్లో పాజిటివ్ వచ్చిన 3 రోజులు ఫస్ట్ డే నుంచి 2 రోజుల వరకు అయితే ఈ సందర్భంగా నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే స్టార్టింగ్ 4-5 రోజులు భయాందోళనమైన పరిస్థితులు, వీళ్ళు మరోజు రావి వచ్చి మాట్లాడడం, అంటే ఎవరు వచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి మాట్లాడడం కానీ, అలాగే వీళ్ళు ఫోన్ చేసి ఎలా ఉంది ఏందని చెప్పి ధైర్యవచనాలు చెప్పడం కానీ, దాంతో కూడా మనకు మోరల్ సపోర్ట్ ఉంటుంది. ఈ సందర్భం ఒకసారి వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చే రోజుల్లో కూడా కరోనా మహమ్మారి మనం తప్పకుండా ఎదుర్కొంటామని నమ్మకం ఉంది. గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా బ్రహ్మాండమైనటువంటి దీనికి సంబంధించిన ఐసోలేషన్కి సంబంధించిన కానీ మిగతా అంబులెన్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి మండల ప్రజలు ఎలాంటి ధైర్యం చేయకుండా అందరూ ధైర్యంగా ఉండి ఎలాంటి అవసరం ఉన్నా కూడా ధర్మనాయక్ గారు కానీ నా అవసరం ఉంటే నన్ను సంప్రదిస్తే తప్పకుండా నేను వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు కరోనా వచ్చేసిన తప్పగా ప్రతిరోజు వారి ఇంటికి పోయి వాళ్ళకి సంబంధించిన ఏ సమస్యను కూడా నేను పరిష్కరిస్తాను చేస్తాను సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మన మిగతా మండల అలాగే వచ్చే రోజుల్లో కూడా ఎవరైతే మేము పేషెంట్స్ ఈ మధ్యలో నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నామో అందరం కలిసి గౌరవ కేటీఆర్ గారు ఏదైతే మనకు వచ్చే రోజుల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఫేస్ చేసే వాళ్ళకు ప్లాస్మా అనేది అవసరం కాబట్టి మేము కూడా వచ్చే రోజుల్లో మన మండల కేంద్రంలో గౌరవ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కానీ వారి సజెషన్తో కానీ తప్పకుండా అందరం ఎవరైతే క్యూర్ అయ్యి అందరూ నెగిటివ్ వచ్చామో తప్పకుండా ప్లాస్మా డొనేషన్ చేసి మిగతా వచ్చే పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రయత్నం మా వంతుగా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నా క్షేమాన్ని కోరిన మండల ప్రజలందరూ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ. కడు నిరుపేద వ్యవసాయ కూలి ఆమె. ప్రతిరోజు కూలికి వెళితేనే ఆమెకు పూట గడుస్తుంది. అటువంటి ఆమెకు నిలువ నీడలా ఉండే పాతగూన ఇల్లు ఇటీవల కురిసిన వర్షాలకు శుక్రవారం రాత్రి కూలిపోగా నిరాశ్రయురాలైన ఆమెకు జడ్పీటీసీ లక్ష్మణరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో సంఘటన స్థలాన్ని శనివారం పరిశీలించి ఆమెను పరామర్శించి ఓదార్చి 4 రోజులకు సరిపడే నిత్యావసర సరుకులతో పాటు 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇప్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ యనగందుల అనసూయ, డైరెక్టర్ నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు నందికిషన్ పాల్గొన్నారు. ఆమె భర్త కిష్టయ్య అనారోగ్యంతో మరణించి 10 సంవత్సరాలు కావస్తుంది. కాగా ఆమె ఒక్కగానొక్క కూతురు భాగ్యను రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఆదర్శ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె ఆ ఇంటిలో ఒంటరిగానే ఉంటుంది. శుక్రవారం రాత్రి ఇల్లు కూలిపోయి నిరాశ్రయురాలైన నిరుపేద మంకిన పద్మను దాతలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఎల్లారెడ్డిపేట మాజీ రైతు సంఘం మండల అధ్యక్షులు గన్న మల్లారెడ్డి, నాయకులు యమగొండ పద్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక సహాయం చేసే దాతలు నిరుపేద మంకిన పద్మ బ్యాంక్ అకౌంట్ 07170100002426 నెంబర్కు పంపాలని వారు కోరారు. వారం నుంచి వర్షం పడుతుంది కదా, పూర్తి రెండు గిన్నెలు ఏమైనా తీసుకో బంధువులు అడిగించినా ఈ బంధువులు ఇప్పుడు ఫిబ్రవరి నడుకుంటే సామాన్య అవసరం ఉంటే అమ్మ చేస్తాం మళ్ళా ఇప్పుడైతే సరిపోయింది తీసుకొచ్చినాము చిన్న పాప చెప్పినా. రుద్రంగి మండల కేంద్రంలో ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న బురుగుపల్లి రాజేశం కుటుంబ పరిస్థితిని ముగ్గురు ఆడపిల్లలను చూసి వారి భవిష్యత్తు కోసం రుద్రంగికి చెందిన దుబాయ్ ఎన్ఆర్ఐ సిరం అంజయ్య కుమారుడు నవీన్ 5,000 డబ్బులను స్థానిక ఎస్ఐ మహేష్ చేతుల మీదుగా రాజేశం కుటుంబానికి అందజేశారు.
ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో తండ్రిని కోల్పోయిన ముగ్గురు ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక సహాయం చేసిన సిర్రం అంజయ్య నవీన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వీరి కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోడిగంటి శ్యామ్, వార్డ్ మెంబర్ మర్రిగడ్డ సతీష్, హోంగార్డ్ రాము తదితరులు పాల్గొన్నారు. దాతలు కొంతమంది పత్రికల ద్వారా తెలుసుకునే విషయాన్ని కొంతమంది ముందుకు వచ్చి వాళ్లకు చేతన సహాయం చేస్తున్నారు. ఇదే విధంగా పేరేంది? సిర్రం నవీన్ సన్న పంజాయ్. రుద్రం గ్రామానికి చెందిన సిర్రం నవీన్ సన్న పంజాయ ఎన్ఆర్ఐ. ఈయన దుబాయ్ నుంచి ఫేస్బుక్ ద్వారా ఇవన్నీ తెలుసుకొని వీళ్ళకి తన వంతు సహాయంగా ఒక 5,000 ఇవ్వడం జరిగింది. మేము కూడా పోలీస్ శాఖ తరఫున మేము కోరేది ఏంటంటే, కొంతమంది దాతలు ఇంకా కొంతమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళకు ఈ ముగ్గురు ఆడపిల్లలకి ఈ కుటుంబాన్ని వాళ్ళకు చేతనైన విధంగా ఆదుకోవాలని మేము కూడా కోరుచున్నాం. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆధునిక పోకడలతో హంగు ఆర్భటాల కోసం ప్రతి సంవత్సరం చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు కెమికల్స్ వాడిన వినాయక విగ్రహాలను పూజిస్తున్నారని, వాటిని నిమజ్జనం చేయడం ద్వారా నీరు కలుషితం అవుతుందని, కలుషితమైన నీటి ద్వారా వాతావరణంతో పాటు ప్రజల ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయని, అందుకే ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా శనివారం రోజు 500కు పైగా మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశామని, దీనివలన దేవుడు మనకు ప్రసాదించిన పర్యావరణాన్ని రక్షించడంలో మనవంతు పాత్ర పోషించిన వాళ్ళం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుగ్గిల్ల జగన్ గౌడ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్టెకోల శివశంకర్, సెక్రటరీ శ్రీకాంత్, ట్రెజరర్ పవన్ కుమార్, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, బొడిగే శివప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం బాగుంది. ఎందుకంటే మనకు మనం చదువుకున్న వాళ్ళం, తెలిసిన వాళ్ళం అయినప్పుడు కూడా మనం ఈ మన మట్టి వినాయకుల్ని ప్రతిష్ఠించి 9 రోజులు మంచిగా పూజ చేసి పుణ్యం పురుషార్థం అయ్యే విధంగా ఉండాలని మా లయన్స్ క్లబ్ సిరిసిల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. అధ్యక్షులు గారు, మీ వాయిస్ వినాయక చవితి సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల పక్షాన పర్యావరణ పరిరక్షణకై ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజల్లో పర్యావరణం పైన ఒక అవగాహన పెంపొందేందుకు లయన్స్ క్లబ్ అన్నది ఎప్పటికీ ముందుంటుంది. అందులో భాగంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కలరు, కెమికల్స్ ఉన్న మట్టి వినాయకులు కాకుండా మట్టి వినాయకుల ద్వారా పూజించి ఆ గణనాథుని ఆశీర్వాదాలు మీరు పొందాలని కోరుకుంటున్నాను. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని స్థానంతో పాటు అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన మన మెగాస్టార్ మాజీ కేంద్ర మంత్రివర్యులు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర పటేల్, డాక్టర్ కొండదేవయ్య పటేల్, తూము మనోజ్ కుమార్ పటేల్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రగతి భవన్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రగతి భవన్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి గాంచిన భాగ్యనగర్ ఖైరతాబాద్ గణేశుడికి పద్మశాలి సంఘం వారు మాత్రమే జంధ్యం కండువ పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి గాంచిన భాగ్యనగర్ ఖైరతాబాద్ గణేశుడికి పద్మశాలి సంఘం వారు జంధ్యం కండువ మరియు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పద్మశాలి కీర్తి ప్రతిష్టలను కీర్తింపజేశారు. ముత్యాభిషేకం చేయనున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా మా పద్మశాలి సంఘం ఇది ఆచారంగా సాంప్రదాయంగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 18 అడుగుల కండువ, 18 అడుగుల జంధ్యం, 18 అడుగుల గరికమాలతో పాటు పట్టు వస్త్రాలు వినాయక చవితి రోజు ఉదయం 7 గంటలకి కొంతమంది సభ్యులం అందరము ముఖ్య అతిథులతో వెళ్ళి ఈ ఖైరతాబాద్ గణేష్కి పట్టు వస్త్రాలు కండువ జంజం సమర్పించనున్నాము. ఉండటం వల్ల మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. మాకు మంచిగా అనిపిస్తున్నది. గత కొన్ని సంవత్సరాల నుంచి అది కంటిన్యూషన్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా విశ్వప్రదాత శ్రీ గణేషుడు, ఖైరతాబాద్ గణేషుడు మాకు ఖైరతాబాద్ పద్మశాల సంఘం వాళ్లకు ఉండటం నుంచి గత కొన్నేళ్లుగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము ఇదివరకు 75 ఫీట్ల కండువ, 75 ఫీట్ల జంజము, 75 ఫీట్ల గరికమాలను సమర్పిస్తూ మేము ఆనందోత్సవాలతోటి బాజాభజంతులతో చేసేవాళ్ళము. 9 ఫీట్ల గణనాయనికి, ఖైరతాబాద్ గణేషునికి 18 ఫీట్ల కండువ, 18 ఫీట్ల జంజము, 18 ఫీట్ల గరికమాల మేము సమర్పిస్తున్నందుకు ఉత్సాహంగా అదే ఊరేగింపుతో బాజాభజంతులతో సంతోషంగా ఆనందంగా ఈ ఉత్సవాన్ని మేము జరుపుకుంటేందుకు సంతోషిస్తున్నాము. దీనికి మాకు మల్కాజ్గిరి ఎంపీ అరెస్టుకు నిరసనగా నియోజకవర్గ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించడం తప్ప అంటూ ప్రశ్నించారు. ఈ నిరసనలో మహమ్మద్ అబ్దుల్ సమద్, రాజా శ్రీనివాస రిపీట్ ఈ నిరసనలో మహమ్మద్ అబ్దుల్ సమద్, రాజా శ్రీనివాస యాదవ్, నవీన్ రెడ్డి, సంజయ్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయన ప్రశ్నిస్తాడని చెప్పి ఆయన ప్రతిసారి కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా అరెస్ట్ చేస్తున్నారు. అది చాలా బాధాకరము. ఇలాగే ఈ ప్రభుత్వం చేస్తే అనుకుంటున్నారేమో, ఏం చేయలేరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఒకటైపోయి ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ప్రతి కాన్ఫరెన్స్లో నిరసన కార్యక్రమాలు చేస్తాము. అవసరమైతే ఎంత పెద్ద ఎత్తునైన కార్యక్రమాలు చేయడానికి మేము రెడీ ఉన్నాము. ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారిని బేషరత్గా విడుదల చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయింది ఏదో పొలిటికల్ దానికి పోలేదు. చనిపోయిన కుటుంబాలను పరామర్శించండి పోతే ఈ రకంగా మధ్యని అరెస్ట్ చేయడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నిన్న జరిగిన దుర్ఘటనలో 9 మంది చనిపోవడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా కనీస బాధ్యత దుర్ఘటనలు చనిపోయిన సభ్యులనే కానివ్వండి, సంఘటనా స్థలాన్ని పరిశీలించడానికి కనీస బాధ్యత ఒక ప్రజాప్రతినిధి మన సిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, మల్లు రవి గారు ఇద్దరు కలిసి నిన్న జరిగిన ఇవి ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.